విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు ఉదయం బందరు కోనేరు సెంటర్ కానీ బజార్లు కానీ ఎంత జనసమర్థంగా ఇది బాహ్య ప్రపంచం చూసి మన గురించి చులకనగా మాట్లాడుకునేట్టుగా ఇవాళ మనందరం ప్రవర్తించిన పరిస్థితిని ఒకసారి నెమరు వేసుకోండి, ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఇలా ప్రవర్తించడం ధర్మమా మనకి? ఇవాళ TV9లో కూడా మన గురించి చాలా చెడుగా, బందర సాంప్రదాయం ఇంత అసహ్యంగా ఉంది, బందర ప్రజలకి బాధ్యత లేదని మాట్లాడటం అనేది మనందరినీ బాధించే విషయం. నిజంగా అంతమంది ఒక్కసారి బజార్లోకి వచ్చి పని ఉన్నా పని లేకపోయినా ఒక మోటార్ సైకిల్ మీద ఇద్దరు ముగ్గురు ఎక్కి రావటం, అంతా ఒక వినాయక చవితికో లేకపోతే మనకి దసరాకో ఒక పండగ రోజు ఉన్నటువంటి రంజాన్కో ఒక క్రిస్మస్ ముందు రోజు ఉన్నటువంటి వాతావరణం, అంత కిక్కిరిసిన వాతావరణం మనం కల్పించాల్సిన అవసరం ఉందా అనేది 6 గంటల నుంచి ఉన్నప్పుడు జనం బయట మనం జనం కనపడితే వెంటనే ఇంటికి వెళ్ళిపోయే పరిస్థితిలో బాధ్యతగా ఉండాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటూ, బాధ్యత రహితంగా ఉండటం వల్ల మనకే నష్టం, మన కుటుంబానికి నష్టం, మన పేటకు నష్టం, మన ఊరికి నష్టం, మన రాష్ట్రానికి నష్టం, మన దేశానికి నష్టం. యువత ఎంతోమంది ఈ మహమ్మారిని బారి పడి చనిపోతే దేశానికి ఎంతో నష్టం. మన కుటుంబ సభ్యులు కోల్పోతే చేజేతులారా తెలిసి తెలిసి ఏం జరుగుతుందో తెలిసి, పోనీ మనకెవరికి తెలియదు అనుకుంటే అనుకోవచ్చు, తెలిసి మనకు మనని మన ద్వారా మన బాధ్యత రాహిత్యం వల్ల మన కుటుంబ సభ్యులకి ఈ వ్యాధి అంకిటిచ్చి వాళ్ళ మరణం కారణం మనమవటం అనేది ఎంతవరకు అది మనకు వ్యక్తిగత ధర్మం అనేది ఆలోచించమని మచిలీపట్నం వాసులందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ మరొకసారి చేతులు పెట్టి దండం పెట్టి చెప్తున్నాం, బజార్లోకి రాగబాకండి. ఈ కూర కాకపోతే ఇంకో కూర దొడ్లో కూర వండుకోవచ్చు, లేదా పక్కింట్లో కూరగాయలు అడిగి తీసుకోవచ్చు, లేకపోతే ఇంట్లో ఏది దొరికితే దాంతో వండుకొని తినచ్చు. కానీ బోరు కొట్టినట్టుగా అందరూ ఒక్కసారి గేట్లు తెరిచినట్టుగా జనసమర్థంగా ఒక పండగ వాతావరణంలాగా అందరూ బజార్లోకి రావద్దని చెప్పని, వ్యక్తిగత దూరాన్ని పాటించండి, సామాజిక దూరాన్ని పాటించండి, బజార్లోకి రాబాకండి, మీ ఇంటికే పరిమితం అవ్వండి. ఈ వ్యాధిని అరికట్టడం అనేది ప్రధానమైనటువంటి మార్గం ఇదే కాబట్టి మనిషికి మనిషికి దూరాన్ని పాటిస్తూ శుచిగా ఉంటూ ప్రతి గంటకు ఒకసారి చేతుల్ని ఏదో ఒక సబ్బుతోనో లేదా లిక్విడ్ సోప్తోనో శానిటైజర్తోనో దేంతో దాంతో ఆఖరికి మన ఇంట్లో దొరికేటువంటి ఒంటి సబ్బుతో అన్న మోచేతుల వరకు శుభ్రం చేసుకోండి, గంట గంటకి శుభ్రం చేసుకోండి, ఇంటి ఇల్లు వాతావరణాన్ని అంతా కూడా శుచిగా ఉంచండి, ఇంట్లోంచి బయటకు కదలబాకండి. తద్వారా మాత్రమే ఈ వ్యాధి నుంచి మనం బయటపడటానికి అవకాశం ఉంది. కాబట్టి దయచేసి పాటించమని, స్వీయ నియంత్రణ పాటించమని, మనకు మనమే ఖైదు చేసుకోమని, ఇంట్లోంచి బయటికి రావద్దని అందరినీ వేడుకుంటున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.